సార్ అసలు ఇప్పుడు అందరిలో కామన్ గా వింటున్న వెర్కోస్ వెయిన్స్ వ్యాధి గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి? సో వారికోస్ వీన్స్ అనేది మన తెలుగులో సిరులు అంటాము, ఉబ్బిన సిరులు అవి. అవి మోస్ట్లీ మన కాళ్ళల్లోనే ఎక్కువ వస్తుంటాయి. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేమో హెరిడిటరీ అంటాం. హెరిడిటరీ అంటే మన వంశంలో ఎవరికైనా ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంటాయి. సో ఇద్దరు పేరెంట్స్ ఉన్నాయనుకోండి, అప్ టు 90% ఆఫ్ చిల్డ్రన్ కెన్ గెట్ వారికోస్ వీన్స్. సింగిల్ పేరెంట్కి ఉంటే అప్ టు 60% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామంది వచ్చి అడుగుతారు కూడా, సార్ మాకు ఫ్యామిలీలు ఉంటే నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో అలా కూడా చాలామందికి వస్తాయి. ఇంకోటి ఏంటంటే స్టాండింగ్, ఎవరన్నా ఛాన్స్ చెప్పి కంటిన్యూస్ స్టాండింగ్ చేసే వాళ్ళకి, లైక్ టీచర్స్ ఉండొచ్చు, పోలీస్ పీపుల్ ఉండొచ్చు, లేకుంటే సేల్స్ పర్సన్స్, వీళ్ళకు చాలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంటిన్యూస్ స్టాండింగ్, కంటిన్యూస్ సిట్టింగ్ కూడా. ఇంతకుముందు సిట్టింగ్ అనే పెద్ద ఫ్యాక్టర్ ఉండకపోయింది, కానీ నా ఇప్పుడు ఐటీ జాబ్స్ వచ్చినాక కంటిన్యూస్ అవర్స్ టుగెదర్ కూర్చుంటున్నారు. సో దానివల్ల కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో అదే కాకుండా వెయిట్, అంటే ఒబెసిటీ, వెయిట్ ఎక్కువ వాళ్ళు కూడా చాలా ఎక్కువ కామన్గా వారికోస్ నుంచి మనం చూస్తాం, మనకు కనబడుతుంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు లేడీస్లలో ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ ఒక మెయిన్ ఫ్యాక్టర్. సో ప్రెగ్నెన్సీలో అప్ టు 40% ఆఫ్ ద లేడీస్కు వస్తాయి, కానీ ప్రెగ్నెన్సీ తగ్గినాక 25% ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో డెవలప్ అయిన వారికోస్ నుంచి తగ్గిపోతాయి, మిగతా 15% అది కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతాయి. సో ఆ 15% వాళ్ళకి ఉండిపోతాయి. సో అవిటికి మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్కి అవసరం పడుతుంది. అదే కాకుండా కాళ్ళల్లో ఎప్పుడైనా దెబ్బలు తగులుతాయి, దానివల్ల కూడా మనకు వారికోస్ వెయిన్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఎప్పుడైనా రక్తం డీప్ వెయిన్స్లలో కాళ్ళల్లో క్లాట్ అయిపోతే ఇది సెకండరీ వారికోస్ వెయిన్స్ అని డెవలప్ అవుతాయి. ఇంకొక రీజన్ అంటే ఇడియోపతి కంటే కారణం మనకు తెలియకపోవచ్చు, కానీ వారికోస్ వెయిన్స్ వస్తాయి. సో చాలా కారణాల వల్ల మనకు కళ్ళల్లో వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ ఇది ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుందా, లేదంటే దీనికి కంపల్సరీగా సర్జరీ చేయాలంటారా? సో మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకసారి వారికోస్ వెయిన్స్ వచ్చినాక దానికి లేదండి. అంటే మనం ఏదో టాబ్లెట్స్ కింద వేసుకుంటే, లేకుంటే ఏమన్నా మనం క్రీమ్స్ కింద పూసుకుంటే, జస్ట్ సింప్టమ్స్ ఏమన్నా నొప్పులు ఉంటే లేకుంటే వాపులు వస్తే దాని వల్ల తగ్గుతాయి, కానీ ఉన్న వారికోస్ వెయిన్స్ అయితే పోవండి. దానికి డెఫినెట్గా ఇంతకుముందు మనం మీరు అడిగినట్టు సర్జరీ ఉండేది. సర్జరీ అంటే మొత్తం పైకించి మన గ్రాయిన్ దగ్గర నుంచి కింద దాకా కటింగ్ చేసి హుక్స్ పెట్టి లాగేవారు సిరులని. సో అది ఓల్డ్ టెక్నిక్ అయిపోయిందండి. ఇప్పుడు సర్జరీ లేకుండానే లేజర్తోనే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. వారికోస్ వెయిన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు సార్? సో మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు స్టాండింగ్ ఒక కారణం కాబట్టి అవాయిడ్ ప్రొలాంగ్ స్టాండింగ్, అంటే చాలా సేపు కంటిన్యూస్గా కూర్చోకుండా, కూర్చున్న వాళ్ళు మధ్యన లేచి కొద్దిగా యాక్టివిటీ కాళ్ళల్లో ఉంటే చూసుకోవాలి. ఇంకోటి వెయిట్ పుట్టని కాకుండా చూసుకోవాలి. సో ఒబేసిటీ ఒక మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి వెయిట్ మనకు మన హైట్కు ఎంత వెయిట్ ఉండాలో అంతనే ఉంటేనే బెటర్. సో దానికి మనం కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్లు లైక్ వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ ఉంటే అది ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మనకు ఆల్రెడీ వచ్చినాయి అనుకోండి, చిన్న ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మనకు డాక్టర్ దగ్గర కలిసేసి వారికోస్ వెయిన్స్ అని మనకు డయాగ్నోస్ అయితే స్టాకింగ్స్ అని దొరుకుతాయండి, సాక్స్ లెక్క టైట్ వన్స్ ఉంటాయి, అవి వేసుకోవాలి రెగ్యులర్గా. సో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇంకోటి హై హీల్స్ వేసుకోకుండా టైట్ ప్యాంట్స్ కూడా అవాయిడ్ చేయాలి. సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి సార్? ఇవి వచ్చినాయని మనకు తెలుసుకోవడానికి సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఇందులో? సో కొందరికి ఏమో బయట మంచి కనబడతాయండి, మనకు సిరులు ఉబ్బినట్టే పాము లేక సన్న సన్న ఆల్రెడీ మనకు కళ్ళల్లో కనబడుతుంటాయి. అదే కాకుండా కాళ్ళల్లో కలర్ చేంజ్ అవ్వడు, అంటే పిగ్మెంటేషన్ అంటాం అది, స్వెల్లింగ్ వచ్చుడు, కాళ్ళల్లో క్రాంప్స్ వచ్చుడు, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఇచ్చింగ్ వచ్చుడు, అప్పుడప్పుడు లాస్ట్ స్టేజ్లో వచ్చేవరకల్లా పుండ్లు వచ్చుడు, అన్ని వారికోస్ వెయిన్స్కి సంబంధించిన సింప్టమ్స్ అండి ఇవి. సార్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్లో ఈ వారికోస్ వెయిన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే, కొత్తగా ఏమైనా ట్రీట్మెంట్స్ వచ్చాయా మళ్ళీ? సో బేసికలీ మీ ఇంతకుముందు చెప్పినట్టు సర్జరీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్ అండి. అంటే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అనేవాళ్ళం, కటింగ్ చేసేసి హుక్స్ పెట్టి ఆ వెయిన్స్ని బయటికి దే యూస్ టు పుల్ ఇట్ అవుట్. సో ఆ టెక్నిక్లో ఎంత మంచి సర్జన్ ట్రీట్మెంట్ చేసినా కానీ 60-70% సక్సెస్ ఉండేది. ప్లస్ ఆపరేషన్ కాబట్టి హాస్పిటల్లో ఒక 1 వీక్ అడ్మిషన్, ఆ కుట్లు వేసేవారు కుట్లు మళ్ళీ తీసే వరకు ఉండాలి, తర్వాత బ్లడ్ లాస్ అవన్నీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేటి. సో ఆల్ పేషెంట్స్ వేర్ ఆల్ నాట్ ఫిట్ ఆల్సో, అంటే ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు అది ఆపరేషన్ కూడా వాజ్ నాట్ ఫిట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఆపరేషన్ అండి
మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. లేజర్ వచ్చింది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వచ్చింది, తర్వాత మైక్రోవేవ్ అబ్లేషన్ వచ్చింది. మైక్రోవేవ్ అనేది మన సెంటర్నే ఫస్ట్ స్టార్ట్ చేసామండి, త్రూఅవుట్ ఇండియా కూడా మన దగ్గరనే లాంచ్ అయింది. సో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్, అంటే చిన్న పంక్చర్తోనే మనం డే కేర్ చేయొచ్చు. ఇదే కాక ఇంకో ఇంజెక్షన్ ఉంటుందండి, ఫోమ్ స్ప్రే తెరిపి అంటాము, అది కూడా చేస్తాము. తర్వాత ఇంకో కొత్త టెక్నిక్ వచ్చేది గ్లూ అని, అదొక టెక్నిక్ ఉంది, ఇంకోటి మోకా అని ఉంది, ఇట్లా చాలా వచ్చాయండి. అలా అన్నిట్లలో కూడా మనం లాంగ్ టర్మ్ స్టడీస్ ఇవన్నీ చూస్తే కూడా లేజర్, ఆర్ఎఫ్ఏ, మైక్రోవేవ్ దే ఆర్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఓకే, ఇవి వెర్కోస్ వెయిన్స్కి చాలా సెంటర్స్లో ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ప్రత్యేకించి మేమెన్ మెడికల్ సెంటర్కి ఎందుకు రావాలంటారు, అంటే ఇక్కడున్న అవైలబుల్లో ఏమేమి ఉన్నాయి సార్? బేసికలీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా సెంటర్ కూడా వచ్చేసేసాయి, కానీ ఫస్ట్ సెంటర్ హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్ వారికోసిన్ సెంటర్ 2010 స్టార్ట్ చేస్తామండి. సో మన దగ్గర అన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ లైక్ నప్పుడు వీ హ్యావ్ మన దగ్గర 3 లేజర్ మెషిన్స్ ఉన్నాయి. ఒక యాంజియోడైనమిక్స్ మెషిన్ ఉంది, 2 లేజర్ ప్రొడక్ట్స్ మెషిన్స్ ఉన్నాయి, తర్వాత ఒక ఆర్ఎఫ్ఎం మెషిన్ ఉంది, దెన్ వీ హ్యావ్ మైక్రోవేవ్, ఇంతకుముందు చెప్పినట్టు ఎకో మెషిన్. మన ఓన్లీ సెంటర్ త్రూఅవుట్ ఇండియాలో కూడా విచ్ హెస్ గాట్ ఆల్ దీస్ మొడాలిటీస్ ఇన్ వన్ ప్లేస్. సో వీ కెన్ ఆఫర్ లేజర్, వీ కెన్ ఆఫర్ ఆర్ఎఫ్ఏ, వీ కెన్ ఆఫర్ మైక్రోవేవ్ ఆల్సో. అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఫోమ్ స్క్రీన్ థెరపీ ఇవన్నీ రొటీన్ కూడా చేస్తాం.